తెలుగుదేశం పార్టీ పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని బలపరచమని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసింది, అభివృద్ధి చేసిన పార్టీకి అండగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మేము కూడా ఆలోచించేది పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం, అన్ని స్థాయిల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, ఒక్కోసారి అపోజిషన్ లో ఉన్నప్పుడు అక్కడ ప్రజల అభిమానం చూరగొనాలి, కార్యకర్తల యొక్క సంఘీభావంతో పోరాడే పరిస్థితి రావాలి. ఇవన్నీ రావాలంటే మంచి నాయకత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కొత్త కాదు ఇది, ఇంతమంది కూడా మీరు చూశారు. ఒక్కోసారి నాయకులు పోతే మళ్లీ పార్టీని పునర్నిర్మాణం చేసి పూర్వ వైభవం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు కూడా అదే జరుగుతుంది. నేను మీరే చూస్తారు, వారం వారం కన్స్ట్రక్టివ్ గా పనిచేస్తాం, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అంతా తీసుకుంటాను. ఒక పిలిపి ఇస్తే నేను ఇంతమంది వచ్చారంటే రేపు ఆర్గనైజేషన్ చేసి ఎంత బలమైన శక్తిగా తయారవుతామో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది నాయకులు పోయారు, వాళ్ళ స్వార్థంతో పోయారు. వాళ్ళ నాయకులు పోతే ఆ నాయకులే శాశ్వతం కాదు. అందుకే తమ్ముళ్ళు నేను చెప్పేది, ఆ నాయకులు పోతే, ఒక నాయకుడు పోతే 100 మంది నాయకులు తయారు చేసుకోవాలి. కనిపిస్తుంది మిమ్మల్ని చూస్తానంటే ఒక ఆశ కూడా నాకు. ఆ నాయకులు ఉన్నప్పుడు ఇంత ఉత్సాహం లేదు, కానీ నాయకులు పోయినారు కాబట్టి ఇంకా ఉత్సాహం పెరిగింది. ఒక కసి కూడా పెరిగింది, ఒక కక్షిగా పనిచేయడానికి ముందుకొచ్చారు. మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు, స్వార్థంతో పోయారు. కానీ వాళ్ళు చూస్తే స్వార్థంతో పోయారు, కానీ ఒంటరి వాళ్ళు అయిపోయారు. నిస్వార్థంతో పనిచేసే మీరు మాత్రం పెద్ద శక్తివంతంగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ తమ్ముళ్ళు నాకు ఒక సార్ అనిపిస్తుంది, మిమ్మల్ని చూస్తే ఎంత ఆనందం అంటే ఎన్ని సంక్షోభాలు చూశారు మీరు. తెలంగాణ గడ్డపైన 6 తీవ్రవాదుల సమస్య చూశాను, ముఠా కక్షలు చూశాను, రాజకీయ వైమర్శ్యాలతో మన కార్యకర్తలను పొట్టున పెట్టుకుంటే ఒక నాయకుడు పోయినా వాళ్ళ కుటుంబం తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీకే పనిచేశారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మీలో ఎంత పట్టుదల పెరిగిందంటే ఎంత అనగ దొక్కితే అంత రెచ్చిపోయారు తప్ప ఎప్పుడు రాజీ పడలేదు. ఏదో 4 కేసులు పెడితే భయపడిపోతారు అనుకున్నారు, కానీ కేసులు పెట్టినప్పుడంతా ఇంకా విజృంభించారు, పోరాట పట్టుకతో వచ్చారు, కష్టపడి పనిచేశారు. అందుకే నేను ఈ ప్రాంతంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ బలం కావడానికి మీరందరూ సహకరించాలి, ఒక శక్తివంతమైన పార్టీగా మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు రాజకీయ మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారమే ముఖ్యం కాదు మనకు, పదవులే ముఖ్యం కాదు. ఇప్పుడు మచ్చా నాగేశ్వరరావు గారిని చూశారు, మొన్న ఇద్దరిని గెలిపిస్తే ఒక ఆయన పోతే మచ్చా నాగేశ్వరరావు గారికి ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా నేను తెలుగుదేశం పార్టీలో పుట్టా, తెలుగుదేశం పార్టీ గౌరవించింది, తెలుగుదేశం పార్టీలో ఉంటా అని నీతి నిజాయితీగా మారు పేరుగా నిలబడిన వ్యక్తి మన మచ్చ నాగేశ్వరరావు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆయన అంటే కూడా నాకు అంత గౌరవం.
అలాంటి కార్యకర్తలు ఇంకా చాలా మంది పార్టీలో ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తిద్దాం, వాళ్ళందరినీ గౌరవిద్దాం, ఎక్కడికక్కడ పార్టీని బలోపేతం చేస్తాం. ఇది ప్రారంభం మాత్రం. రాబోయే వారం మళ్ళీ వస్తా, మళ్ళీ రాబోయే వారం వస్తా. మీకందరికి అందుబాటులో ఉంటా, మీరందరూ స్వేచ్ఛగా వచ్చిన కలవచ్చు. మీరు ఇచ్చే అభిప్రాయాలన్నీ తీసుకుంటాను, నాకు ఏ స్వార్థం లేదు. మళ్ళా పదవి కోసం కాదు, ఈ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎజెండా రేపరేపలాడవలసిన అవసరం ఉంది. ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనిచేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు మళ్ళా ఒకసారి, ఈ రోజు ఎంత ఉత్సాహంగా వచ్చారో రోజు రోజుకు మీరు కూడా పార్టీని బలోపేతం చేయాలి. ఒకరు 10 మందిని ఆర్గనైజ్ చేయాలి, 10 మంది 100 మందిని చేయాలి, 100 మందిని 1000 మందిని చేయాలి. ఈ విధంగా మనం చూస్తే ఎక్కడికక్కడ పార్టీ అన్ని స్థాయిల్లో ఒక పటిష్టమైన పార్టీ యంత్రాంగాన్ని తయారు చేసుకుని, సమర్థవంతమైన సైనికులు తయారు చేసుకుని తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా తయారు చేయడానికి నేను కృషి చేస్తా. నాకు అండగా మీరు ఉండాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.